హలో హాయ్ నమస్తే. మనము ఈరోజు వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులతో ఇలాంటి స్టెతస్కోప్ను తయారు చేద్దాం. మరి స్టెతస్కోప్ను తయారు చేయడానికి మనకు కావలసినటువంటి వస్తువులు 3: పెట్రోల్ వేస్ట్ పైపులు, స్కెచ్ పెన్ యొక్క బ్యాక్అప్ 5, ఒక వాడి పారేసినటువంటి డిక్స్ డబ్బా, 2 ఇయర్ ఫోన్స్ యొక్క బర్డ్స్, ఒక హెయిర్ క్లిప్, ప్లాస్టర్, అలాగే ఒక పౌడర్ పఫ్లోని ఉపయోగించిన తర్వాత పాడేసినటువంటి పఫ్ యొక్క క్యాప్ లాంటి భాగం, ఎక్స్రే ఫిల్మ్, ఇవి మనకు కావాల్సినటువంటి వస్తువులు. మరి ముందుగా చెప్పుకున్నట్లే ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది, కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ వేస్ట్ను ఉపయోగించి మనము ఉపయోగకరమైనటువంటి వస్తువులను తయారు చేయడం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనము స్టెతస్కోప్ తయారు చేయడం నేర్చుకున్నాం. ఇది వాడి పారేసినటువంటి విక్స్ డబ్బా. మరి ముందుగా మనము విక్స్ డబ్బాకు 3 హోల్స్ చేసుకోవాలి. అలాగే పౌడర్ పఫ్ యొక్క క్యాప్ లాంటి భాగాన్ని తీసుకొని దీనికి కూడా ఒక రంధ్రము చేసుకోవాలి. మరి ఇప్పుడు కావలసినటువంటి పెట్రోల్ పైపులను ఒక చివరలా ఇలాంటి స్కెచ్ పెన్ యొక్క బ్యాక్ క్యాప్స్ను ఇలా అమర్చుకోవాలి. ఇప్పుడు మిగిలిన 3 బ్యాక్ క్యాప్స్ను ఈ విక్స్ డబ్బా యొక్క 3 హోల్స్లో అమర్చుకోవాలి. అలాగే ఈ పౌడర్ పఫ్ యొక్క భాగానికి కూడా ఇలా అమర్చుకోవాలి. తర్వాత ఈ స్కెచ్ పెన్నులు వచ్చే హోల్ నుంచి ఎటువంటి గాలి పోకుండా ఉండేందుకు గాను ఫెవిఫిక్స్తో స్కెచ్ పెన్నుల యొక్క బ్యాక్ క్యాప్స్ను ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ విక్స్ డబ్బా యొక్క మూతను కూడా గాలి చొరబడకుండా ఉండేందుకు టైట్గా ఫెవిఫిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత పొడవుగా ఉన్నటువంటి పెట్రోల్ పైపుకు కింది భాగంలో ఉన్నటువంటి బట్టాన్ని అమర్చుకోవాలి. అలాగే పక్క భాగాలను విధంగా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత పొడవుపాటి ప్లాస్టిక్ పెట్రోల్ పైప్కి పఫ్కు అమర్చినటువంటి బ్యాక్ క్యాప్ను ఈ విధంగా ఉంచుకొని గాలి చొరబడకుండా ఉండడానికి వీటిని కూడా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఎక్స్రే ఫిల్మ్ తీసుకొని దీనిని ఈ విధంగా గుండ్రంగా పౌడర్ పఫ్ యొక్క సైజుకు సమానంగా ఇలా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించుకొని దీనిని కూడా గాలి చొరబడకుండా ఉండడానికి ఇలా పూర్తిగా ఫెవిఫిక్స్తో గాలి చొరబడకుండా పూర్తిగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఇయర్లో ఉంచుకునే దానికి ఉన్నటువంటి ఈ స్కెచ్ పెన్ యొక్క బ్యాక్ క్యాప్స్కి చెవులు గుచ్చుకోకుండా ఉండడానికి ఇలాంటి ఇయర్ బర్డ్స్ను దీనికి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా ఇయర్ ఫోన్ యొక్క బర్డ్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి 2 వైపు. తర్వాత దీనిపైన ఈ విధంగా డయాఫ్రామ్కు చుట్టూను ప్లాస్టర్తో గాలిపోకుండా అతికించుకోవాలి. తర్వాత ఇలాంటి హెయిర్ క్లిప్ అని ముందుగానే చెప్పుకున్నాం. ఈ హెయిర్ క్లిప్ను ఇలా అంచులలో చివరల వద్ద వేడి చేసి ఈ విధంగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న దానిని బెండ్ చేసిన భాగాలను మొదటిగా ఉంచుకొని దానిపైన కదలకుండా ఇలా
క్లాస్ నుండి ఇలా హెయిర్ క్లిప్ను వేయడం వల్ల ఇది చెవులను గ్రిప్గా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము ఇప్పుడు పూర్తి స్టెతస్కోప్ను ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్తో తయారు చేస్తాం. మరి దీన్ని ఎలా పరిశీలించాలంటే చెవుల్లో ఉంచుకొని ఓకే మన హార్ట్ బీటింగ్ చాలా చక్కగా అద్భుతంగా మామూలు స్టెతస్కోప్లో ఏ విధంగా వినిపిస్తుందో ఆ విధంగా ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.